తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గపీఠంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి 9 అవతారాల్లో దర్శనమిచ్చారు. శుక్రవారం అమ్మవారికి కలశము ప్రారంభించారు. ఉదయాన్నే విజయదుర్గదేవి ఉత్సవమూర్తికి తిరుమంజనం చేశారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విజయదుర్గదేవికి మంచి పేరుందని అర్చకులు తెలిపారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. शुक्रवार लक्ष्मी प्रसाद लक्ष्मीदेव प्रति संवर नवरात्रि उत्सव अटारा भारत देश हिंदू मता दैवी कार्यक्रम की प्रतीक मन भारत देश आना शंकराचार्य वो నాలుగు వేదాలకు సంబంధించి నాలుగు పీఠాలు స్థాపించారు. కానీ ఈ వెదురుపాక విజయదుర్గ పీఠం 1972 ఆగస్టు 18 స్వయంగా అమ్మవారి కల్లో కనపడి మంత్రోపదేశం చేసింది. ఆ తర్వాత 74 లో ఆయనకి పాదరూపంలో అమ్మవారు వెలవడం కార్తీక శుద్ధ దశమి రోజున, ఆ తర్వాత అనుకోకుండా శృంగేరి జగద్గురులు శ్రీమతి అభినవ విద్యాతీర్థ వారిని కలుసుకోవడం. కలుసుకోగానే ఆయన ఒకే ఒక ముక్క చెప్పారు, గాడు నీకు అమ్మ కనపడింది, ఆ విషయం నాకు తెలుసు, మాకు అమ్మ కనపంచింది ఈ జీవితానికి, అది కూడా నాకు తెలుసు, అంచేత నువ్వు వెదురుపాకలో మంత్రపూర్వకమైన పీఠం పెట్టాలి. శంకరాచార్య వారు నాలుగు వేదాలకు సంబంధించి నాలుగు పీఠాలు పెట్టారు, నువ్వు మంత్రపూర్వకమైన పీఠం వెదురుపాకలో పెట్టాలి అని చెప్పి అన్నారు. ఇది 50వ సంవత్సరం. 72 నుంచి కూడా ఈ యొక్క కలశాలు పెట్టడం, వచ్చిన భక్తులందరూ కూడా ఆ కలశ ఏం చేసుకోవాలి, ఆ సంవత్సరానికి వాళ్ళ యొక్క దోషాలు ఎలా పోతాయి అనే విషయం గురుగారు విజయదశమి నాడు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ప్రతినిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే ఈ స్వామి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన పీఠానికి బహుకరించారు. ఇలాగ ఎన్నో రాహుకేతువులు కాళహస్తి నుంచి అన్ని యొక్క దేవస్థానాల నుంచి పీఠానికి వచ్చాయి.